అగ్రిగోల్డ్ బాధితుల పరిహారం తక్షణమే పంపిణీ చేయాలని అగ్రిగోల్డ్ బాధితుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ గాంధీనగర్ వెలితండ్ల హనుమంతరాయ గ్రంథాలయంలో నిరసన దీక్షలు నిర్వహించారు. వీటిని ప్రారంభించిన ముప్పాళ్ల మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తొలి కేబినెట్లోనే బాధితులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. 1940 కోట్లలో కేవలం 234 కోట్లను కొంతమందికి పంపిణీ చేశారని, మిగిలిన వారికి ఎప్పుడు అందజేస్తారని ప్రశ్నించారు. తక్షణమే నిధులు విడుదల చేసి న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం అప్పులు చేయడం తప్పు కాదు, అయితే చేసిన అప్పుల వివరాలు సమగ్రంగా ఉండాలని పిఎస్సీ చైర్మన్ పైయావుల కేశవ్ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేదని ప్రభుత్వం చెబుతుంటే అప్పులు ఇచ్చిన బ్యాంకులు గ్యారంటీలు ఉన్నాయంటున్నాయని తెలియజేశారు. సంబంధిత ఒప్పందాలను కేంద్రం, ఆర్బీఐ సభల దృష్టిలో పెట్టారా అని ఆయన ప్రశ్నించారు. అప్పులిస్తే చాలు, ఏ సంతకాలైనా పెడతామన్నట్లుగా ఒప్పందాలు ఉన్నాయని పైయావుల వ్యాఖ్యానించారు. వీటన్నిటిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. మార్చిలు నిన్న మొన్న చేసినటువంటి ప్రకటనల నేపథ్యంలో మరొకసారి మీ ముందుకు దానికి సంబంధించినటువంటి కొన్ని పత్రాలని మీ ముందు విడుదల చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటి ఒక సంస్థకి 25,000 కోట్ల రూపాయల్ని రుణాలు సేకరించాలని ప్రభుత్వం భావించింది. ఆ మేరకు వివిధ బ్యాంకులతో ప్రయత్నాలు చేస్తే వాళ్ళు కొన్ని షరతుల్ని విధించడం జరిగింది. ఆ షరతుల్లో ప్రధానమైనటువంటివి, ప్రభుత్వం మాకు పూచీకత్తు ఇవ్వాలి, అంటే ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలి, ప్రభుత్వం వచ్చేటువంటి నిధులను ఎస్క్రూ చేయాలి అని. ఎస్క్రూ అంటే సాధారణంగా ప్రైవేటు సంస్థల్లో ఎక్కువ వాడతారు. ఒకరి మీద ఒకరికి నమ్మకాలు లేనప్పుడు బ్యాంకులకు షరతులు రాసిస్తారు, వచ్చిన నిధుల్ని నేరుగా ఈ అకౌంట్లోకే పంపాలి అన్నటువంటి దాన్ని ఎస్క్రూ చేయాలి అనేటువంటిది. ఈ రెండు షరతుల్ని విధించడం జరిగింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ ఒప్పంద ఈ షరతులన్నింటినీ కూడా ఆమోదిస్తూ కొన్ని జీవోల్ని విడుదల చేసింది. జీవోఎంఎస్ నంబర్ 89, 90, 91, 92 ఈ జీవోలని ఈ బ్యాంకులు చెప్పినటువంటి షరతుల మేరకు ఇవన్నీ జీవోల్ని కూడా విడుదల చేస్తూ ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చే రకంగా ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సీఎం నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కరకట్ట వెంట ఉన్న అమరారెడ్డి నగర్ కాలనీ నిర్వాసితులను పరామర్శించేందుకు వచ్చిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను పోలీసులు అడ్డుకోవడంతో వివాదానికి దారితీసింది. నిర్వాసితులు ఉన్న ప్రదేశానికి వెళ్లేందుకు అనుమతి లేదని రామకృష్ణను పోలీసులు అడ్డగించారు. దీంతో ఇరువురికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అమరారెడ్డి నగర్ వాసులను కలిసేందుకు సిపిఐ రామకృష్ణతో పాటుగా స్థానిక నేతలు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా సిపిఐ రామకృష్ణ మాట్లాడుతూ విశాఖపట్నం వెళ్లిపోతున్నానంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారని, అలాంటప్పుడు సెక్యూరిటీ నెపంతో పేదల ఇళ్లు ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నించారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సెక్యూరిటీ ఎందుకు గుర్తుకు రాలేదన్నారు. ఇల్లు తొలగించిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సెక్యూరిటీ ఉన్నారు.
అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న సునకం 5 ఏళ్ల క్రితం కన్నుమూయడంతో ఆ యజమాని మరువలేకపోయారు. ప్రతి ఏటా తన పెంపుడు సునకం అంజీ పేరిట శాస్త్రోక్తంగా వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయన 5వ ఏటా ఏకంగా దాని విగ్రహాన్ని రూపొందించి తన ఇంట ప్రతిష్ఠించారు. ఆ మూగ జీవుపై తనకున్న మమకారాన్ని చాటుకున్న ఈ ఘటన అంపాపురం గ్రామస్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం గ్రామానికి చెందిన రైతు అంజీ అనే సునకాన్ని అల్లారు ముద్దుగా సాకారు. తన ఇంట్లో కొడుకు లెక్క ఆప్యాయంగా తిరుగుతున్న అంజీ చనిపోవడంతో జ్ఞానప్రకాష్ దంపతులు తట్టుకోలేకపోయారు. ప్రతి ఏడాది అంజీ చనిపోయిన రోజున వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చనిపోయిన కుటుంబ సభ్యులకు నిర్వహించే క్రతువులన్నీ నిర్వహించి బంధుమిత్రులకు భోజనాలు కూడా పెడుతున్నారు. ఈ ఏడాది అంజీ 5వ వర్ధంతిని పురస్కరించుకుని మమకారం చంపుకోలేక విగ్రహాన్ని తయారు చేయించి ఇంటి ఆవరణలో ప్రతిష్ఠించి వర్ధంతి నిర్వహించారు. ఆ మూగ జీవిపై జ్ఞానప్రకాష్ దంపతులు పెంచుకున్న అనురాగాన్ని బంధుమిత్రులు ప్రశంసిస్తున్నారు. తమ కన్న బిడ్డకన్నా మిన్నగా పెంచుకున్న అంజీ దూరం కావటం తమనెంతో కలిచివేసిందని జ్ఞానప్రకాష్ అంటున్నారు. అంజీ జ్ఞాపకాలు మరువలేక విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు తెలిపారు. దాన్ని నాకు దానికి మేలు జరగవచ్చు జరగాలని ఆ ఉద్దేశంతో ఆ ప్రయాణంతో నేను దాన్ని కార్యక్రమం చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.